ఉమ్మడి గుంటూరు జిల్లాలో మద్యం వ్యాపారులు రింగ్ అవుతున్నారు. లాటరీలో షాపు రాకపోయినా నష్టపోకుండా సరికొత్త సిండికేట్ కు తెరతిస్తున్నారు. మద్యం షాపుల కోసం అప్లికేషన్లు చేసిన వ్యాపారులు ఇప్పుడు రింగ్ అవడం వెనుక పెద్ద కారణమే ఉంది. నిన్న మొన్నటి వరకు పలానా షాపులో అప్లికేషన్లు వేయాలి, పలానా ఊర్లో షాపు దక్కించుకోవాలి అంటూ మద్యం వ్యాపారులు ప్రయత్నాలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో వ్యాపారులు సిండికేట్ అయ్యారని ప్రచారం జరిగింది. పల్నాడు జిల్లాలో ఓ మోస్తరుగా, గుంటూరు జిల్లాలో పర్వాలేదన్నట్లుగా అప్లికేషన్లు నమోదయ్యాయి. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం భారీగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. ఒక్కొక్క షాప్కి ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 100 అప్లికేషన్ల వరకు వచ్చాయి. రాజధాని తుళ్లూరు ప్రాంతంలో అయితే షాప్కు సగటున 90 నుంచి 100 అప్లికేషన్లు వచ్చాయి. ఇంత భారీగా అప్లికేషన్లు వచ్చిన అదృష్టం వరించేది మాత్రం ఒక్కరికే. కొన్ని గంటల్లో వారెవరు అన్నది తేలిపోనుంది. రేపు మద్యం దుకాణాలకు లాటరీ తీనున్నారు. ఒకరికి లైసెన్స్ దక్కితే ఆ షాప్ కోసం ప్రయత్నించిన వారంతా ఉసురనాల్సిందే. వేల సంఖ్యలో నమోదైన అప్లికేషన్ల నుంచి గుంటూరు జిల్లాలో 286 మంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఇక మిగిలిన వారంతా పేకాట్లో డబ్బులు పోగొట్టుకున్నట్లుగా బిక్కమొహం వేయాల్సిందే. ఒక్కొక్కరు లైసెన్స్ ఫీజు కోసం లక్షల్లో కట్టారు. ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క వ్యాపారి 5 నుంచి 15 వరకు అప్లికేషన్లు వేశారు. ఓ 5-6 బడా వ్యాపారులు కలిపి మొత్తంగా ఒక్కో షాప్కు 50 అప్లికేషన్లు వేశారు. చిన్న చితక వ్యాపారులు, మద్యంతో సంబంధం లేని ఐటీ సెక్టర్ ఉద్యోగులు కూడా తమ అదృష్టం పరీక్షించుకుందామని 1-2 అప్లికేషన్లు వేశారు. ఇప్పుడు లైసెన్స్ దక్కకపోతే ఆ డబ్బంతా పోయినట్లే. దీంతో మద్యం వ్యాపారులు ఇప్పుడు సరికొత్త ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. లాటరీలో షాప్ ఎవరికి వచ్చినా అప్లికేషన్లు వేసిన వారంతా వాటాలు పంచుకోవాలన్నది వ్యాపారుల తాజా ప్రతిపాదన. ఆ షాప్ కోసం వచ్చిన అప్లికేషన్ల రేషియోను బట్టి ముందస్తుగా సిండికేట్ అవుతున్నారు. దీనికోసం మీటింగ్లు పెడుతున్నారు. అందుబాటులో లేని వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. అప్లికేషన్ వేసిన రేషియో ప్రకారం వాటాలు పంచుతామని, లేదంటే మొత్తంగా అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం నచ్చిన వారు ముందుగానే సిండికేట్లో భాగస్వాములైపోతూ ఉంటే మరికొందరు మాత్రం ఆలోచించి చెప్తామంటున్నారట. కొందరు ప్రజాప్రతినిధులు కూడా కలిసి వ్యాపారం చేసుకోండి, లేకపోతే అంతా నష్టపోతారు అని సలహా ఇస్తున్నారని అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని చోట్ల ఈ తరహా పంచాయతీలు జరుగుతున్నాయని అంటున్నారు.